విశాఖ గోపాలపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలో గురువారం జరిగిన గ్యాస్ లీక్ సంఘటనలో గుజరాత్ నుంచి వచ్చిన బృందం గ్యాస్ లీకేజ్ ను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గుణబాబు తెలిపారు. ప్రజలు ఎటువంటి ఆందోళన గురికావద్దని రకరకాల వదంతులతో రాత్రి విశాఖ ప్రజలంతా జాగారం చేశారని ఎవరి ఇళ్లకు వారు చేరుకోవాలని ఎమ్మెల్యే తెలియజేశారు. ఇక్కడే నేను ఎల్జీ పాలిమర్స్ దగ్గర ఉన్నాను. సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్లో వచ్చింది. ఎక్కడ ఏ బ్లాస్ట్ అనేటువంటి అవకాశమే లేనటువంటి సిచ్యువేషన్కి ఇప్పుడు తీసుకురాగలిగారు. పొల్యూషన్ లెవెల్స్ నిన్న ఈ టైంకి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితికి ఇప్పుడు పూర్తిగా కంట్రోల్లో వచ్చింది అని చెప్పగలచ్చు. డెఫినెట్గా ఏవైతే నిన్న నైట్ కూడా 8-9 o'clockకి కాస్త ఆ పొల్యూషన్ లెవెల్స్ మళ్ళీ పెరిగి కాస్త ఈ చుట్టుపక్కల బాగా స్ప్రెడ్ అయ్యి కాస్త వాసనలు అవి రావడం అనేది ఆ స్మెల్ రావడం అనేది మనందరం కూడా గ్రహించాం. దానికి తోడు ఈ బ్లాస్ట్ అవుతుంది 2 గంటలకు అనేటువంటి వదంతులు నేపథ్యంలో చాలా భయభ్రాంతులతో అందరూ కూడా నగరమంతా కూడా ఉలిక్కిపడింది. అందరూ కూడా అనేక ప్రాంతాలకి నడిచి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. అందుకనే పూర్తిగా కంట్రోల్లో వచ్చిన తర్వాత ఒక భరోసా ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు కంపెనీ దగ్గరికి వచ్చి అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ కానీ ఎన్డీఆర్ బృందాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్లో ఉంది. ఒక 2-3 అవర్స్లో వాళ్ళు అధికారికంగా కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అధికారులు కూడా వస్తారు కాబట్టి పూర్తి ప్రకటన ఇప్పుడు అయితే ఏ రకమైనటువంటి ప్రమాదం ఏ ఆందోళన కూడా